చంపుతాం అని చెప్పి బయట వేసుకుని మరీ కొట్టినారు. వానే ముఖం చూడకుండా అట్లా కొట్టినారు. బ్లడ్ మొత్తం ఇగో డ్యామేజ్ చాలా ఘోరంగా అయింది. ఇంతగానం కొట్టుడు అవసరం ఏముంది? వాటర్ కోసం ఇంతగానం కొట్టుడు ఏంది? ఈ దౌర్జన్యం ఏది? వయసులు పెట్టినారు తీసుకుని మందు అక్కడ తాగలే అక్కడ ఏం ఇష్యూ చేయలే. సిసి కెమెరా చెక్ చేసుకున్నా మావాడు ఏం చేసింది తప్పు మీకే అర్థమవుతుంది సార్. నాకు న్యాయం చేయండి. ఇగో ఇవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ ఇగో ఎక్స్రేలు చేపించుకొని వచ్చినాం. మొత్తం సిటీ స్కాన్ అవన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. వాళ్ళు లేవనికి అవుతారే డ్యామేజ్ అయింది. ఆ కార్తీక అయినా జర ఎక్కువ చేస్తుండు చాలా ఘోరంగా కొట్టిండు. అవసరం ఏముంది? తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టి పంపించాలి. ఇంతకాలం కొట్టే అవసరం లేదుగా. మంచి అన్నప్పుడు ఒక దెబ్బ కొట్టి పంపించాలి. తప్పు చేసినప్పుడు ఇంతకాలం కొట్టే అవసరం లేదుగా ఎవరైనా కానీ. ఓకే సార్, నేను ఒకటే ఆలోచించిన నాచారం పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలంతే. తీసుకున్నా పైన పైన తీసుకొని కింద బండి ఉంది వైన్ షాప్ కింద అన్నం పోయినాడు పదుంటే పైన పోయినా పైన తీసుకొని బాత్రూమ్ కట్టుకున్నా. బాత్రూమ్ కట్టుకున్నాక నేను చెప్పినా ఏ వాటర్ పట్టుకుంటుండే వాటర్ పట్టుకుంటే అప్పుడు చెప్పినా ఏ మందు ఎక్కడిదిరా అంటే అదే సార్ ఇదే చెప్పినా ఫుల్ చెప్పినా. అప్పుడు ఎక్కడ నుంచి చూసినారా మాకు నాకు ఆ కింద ఆయన కింద అయినా కొట్టే కార్తీక్ నుంచే వాళ్ళ పైన వచ్చా మళ్ళీ కార్తీక్ ఫోన్ చేసినాడు పైన నుంచి వచ్చిండు కూర్చోవడానికి వయసు బాగా ఎన్నటికి వైష్ణవి బార్ ఇప్పుడు నిన్న మధ్యాహ్నం అయితే నువ్వు ఫోటో తీసుకున్నావు పార్సల్ పైన పైన కెమెరా ఉంటే నాకు ఎంత మంది నా తప్పు ఉంటే చెప్పు అలా తాగలే తాగలే. ఓకే నువ్వు పైన ఊరు కౌంటర్ అవుతున్నావు ఏం పేరైనది ఏమో సార్ నాకు కార్తీక్ కానీ ఒకడు పైకి వచ్చి కొట్టినా తెలుసు మిగతా మంది 6-7 మంది కొట్టినారు. కార్తీక్ కొట్టిండా బయట కొట్టి మళ్ళీ కార్తీక్ పైన చూడలేదా నేను కౌంటర్ తీసుకునేటప్పుడు ఏమో నేను చూడలేదు అంత దూరం చేయలేదు.